హాయ్ హలో, వెల్కమ్ టు మంత్రఫై టాక్స్. రెండో రోజుకు టాక్ మారిపోయింది. ఇక ఈ టాక్తో ఈ మూవీ ఎలా నడుస్తుందో ఏమో నుండి, అదే మన కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుహాస్ తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. అంబాజీపేటలో మళ్ళీ సుహాస్ అతడి గ్యాంగ్ బ్యాండ్ వాయిస్తూ కులవృత్తి అయిన కటింగ్ షేవింగ్ చేస్తుంటారు. మల్లికి అక్క పద్మ శరణ్య ప్రదీప్ ఉంటుంది. ఆమెకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. పైగా చదువుకున్న అమ్మాయి, ఆ ఊర్లోనే టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మరోవైపు అదే ఊర్లో అనేక వ్యాపారాలతో పాటు వడ్డీ వ్యాపారం చేసే వెంకట్ బాబు, నితిన్ ప్రసన్న పద్మకు ఉద్యోగం పర్మనెంట్ చేయించడంతో ఆ ఇద్దరి మీద ఊర్లో పుకార్లు పుట్టిస్తారు. ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది అంటారు. అదే సమయంలో వెంకట్ తమ్ముడితో పాటు ఇటు మల్లి, అటు అతడి అక్క పద్మ ఇద్దరు వేరువేరు విషయాల్లో గొడవ పడతారు. మరోవైపు చిన్నప్పటి నుండి వెంకట్ చెల్లెలు లక్ష్మి శివానితో ప్రేమలో ఉంటాడు మల్లి. ఈ విషయం తెలియడంతో అటు పద్మకి ఇటు మల్లికి కలిసి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంకట్ భావిస్తూ ఉంటాడు. ఓ రాత్రి సమయంలో పద్మను ఒంటరిగా స్కూల్కి పిలిపించి దారుణంగా అవమానిస్తాడు. అక్కకు జరిగిన అవమానం తట్టుకోలేక వెంకట్ పైకి వెళ్ళిన మల్లికి గుండు కొట్టిస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఆత్మాభిమానం కాపాడుకోవడానికి అక్క తమ్ముళ్ళు ఏం చేశారనేది మిగిలిన కథ. ఓవరాల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హార్ట్ హీటింగ్ స్టోరీ. సౌండ్ బాగానే వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.